ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకులు, మనమళ్ళు, అల్లుళ్ళు, వారసులు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి పూలు చల్లుతున్నారు. ఆయన వర్ధంతి రోజున నివాళులు అర్పిస్తున్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. ఆయన జీవిత చరమాంకంలో తిన్నావా అని అడిగిన వాడు లేడు. ఇప్పుడు యుగపురుషుడు అని కీర్తిస్తున్నారు. సినిమాలు కూడా తీస్తారట. ప్రతి టీడీపీ సమావేశంలో ఆయన ఫోటోకు దండలు దండాలు. నిజానికి చంద్రబాబును మించిన గొప్ప నటుడు ఎవరూ లేరు అంటున్నారు. ఈ బాలకృష్ణలు, హరికృష్ణలు, అల్లుళ్ళు అప్పుడు ఏమైపోయారు? అందరూ వెన్నుపోటు కథలకు సూత్రధారులు, పాత్రధారులే కదా. నిజానికి ఆయన మరణానికి కొద్ది సమయం ముందు ఏం జరిగింది? తను ఎందుకు గుండె పగిలి చచ్చిపోయాడు? ఎవరు చెప్పాలి? లక్ష్మీ పార్వతి వల్ల కాదులేండి, ఆమె ఏం చెప్తుందో ఆమెకే తెలియదు. చంద్రబాబు ఎన్టీఆర్ని స్త్రీలోలుడిగా వర్ణిస్తూ టీడీపీ కార్యకర్తల శిక్షణా పుస్తకాల్లో చిత్రీకరించాడట. కానీ ఈ ఆరోపణకు ఆమె ఒక్క ఆధారం కూడా చూపించలేదు. ఎన్టీఆర్ వెంట ఉండి తనకు విధేయుడిగా, నమ్మకస్తుడిగా వ్యవహరించిన ఒక సీనియర్ జర్నలిస్ట్ అంతర్జాతకాలు చెప్పగలడు. ఆయన చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సంక్రాంతి పండుగకి సికింద్రాబాద్ వచ్చి జనవరి 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారింటికి వెళ్ళారట. ఆయన్ని, లక్ష్మీ పార్వతిని కలిసి చాలాసేపు ఆయనతో గడిపారట. ఎంతైనా మహానటుడు కదా, ఆయన హృదయంలో తీవ్ర ఆందోళన ఉన్నా పైకి నవ్వుతూనే మాతో గడిపారు. సాయంత్రం 4 గంటలైంది. అన్నగారి ఆఖరి కుమారుడు జయశంకర్ కృష్ణ వచ్చి కొంచెం సేపు మాట్లాడి డబ్బులు అడిగి తీసుకెళ్లాడు. సాయంత్రం 5 గంటలు అన్నగారి ముఖంలో తీవ్ర ఆందోళన. సాయంత్రం 6 గంటలు తెలుగుదేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి, జలమేశ్వర్, ఎన్వి రమణ, శ్రీనివాసరావు గారు అన్నగారి వద్దకు వచ్చారు. సాయంత్రం 6:30 ఒక్కసారిగా, ఏం బ్రదర్స్, ఏం జరిగింది? సార్, హైకోర్టులో మనం కేసు ఓడిపోయాం. తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఖాతాలన్నీ చంద్రబాబు పార్టీకే చెందుతాయని, బ్యాంకుల్లో మీ సంతకాలు పనిచేయవని చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది. కిన్నుడైన అన్నగారు కుర్చీలోంచి ఒక్కసారిగా లేచారు. దరిద్రులు, చండాలులు, మోసగాళ్ళు, పిల్లనిచ్చి, పదవి ఇచ్చి, ఆస్తి ఇచ్చి, ఆదరించి, అభిమానించి మంత్రిని చేస్తే శాసనసభ్యుల్ని, ఆస్తుల్ని, పార్టీని, పార్టీ గుర్తిని దెబ్బేశాడు అంటూ గట్టిగా అరుస్తూ, భోరు భోరును విలిపిస్తూ, గుండె బాదుకుంటూ తన బెడ్రూంలోకి వెళ్ళిపోయారు. లోపల గడియ పెట్టేసుకున్నారు. లక్ష్మీ పార్వతి, నేను, అశోక్ ఎంత పిలిచినా కూడా ఆయన తలుపు తీయలేదట. రాత్రి 8 గంటలకు తలుపు తీసి గదిలో ఉన్న వస్తువులన్నీ గిరాటేసి జీవితంలో నమ్మి మోసపోయా అంటూ ఏడుస్తూనే ఉన్నారు. పాలు ఇస్తే తాగలేదు, భోజనం చేయమంటే చేయలేదు. అందరూ వెళ్ళిపోండి అని ఆదేశాలు జారీ చేశారు. అందరూ బయటకు వచ్చేశాం. లక్ష్మీ పార్వతి అన్నగారిని ఓదారుస్తోంది. ఆ రోజు రాత్రి 1 గంట వరకు ఆయన ఇంట్లోనే ఉండి తర్వాత బయలుదేరి పద్మారావు నగర్లో మా ఇంటికి చేరుకున్నాను. నాలో ఆందోళన, భయం, నిద్ర రావడం లేదు. తెల్లారుజామున 4 గంటలకు కొంచెం నిద్ర వస్తోంది. అప్పుడే నా పెద్ద కూతురు నళిని వచ్చి, డాడీ, లక్ష్మీ పార్వతి మేడం ఫోన్ చేశారు, లైన్లో ఉన్నారని చెప్పింది. ఫోన్ రిసీవర్ అందుకున్న లక్ష్మీ పార్వతి మాటలకు హతాశుడినయ్యా. నా నోరు మూగబోయింది. మూర్చ వచ్చేట్లు ఉండి కూడా మొహం కడుక్కున్న అన్నగారింటికి బయలుదేరా. ఆ దృశ్యాన్ని చూడలేకపోయా. విషణ్ణ వదనంతో అక్కడే కుప్పకూలిపోయా. సో ఎన్టీఆర్ ఆ రోజు ఏడ్చి తలుపు వేసుకున్న తర్వాత ఇలా జరిగింది అని ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.